ఆంధ్రప్రదేశ్ ప్రజలకు షాకుల మీద షాకులు ఇస్తుంది చంద్రబాబు సర్కార్ ఇచ్చిన హామీలు నెరవేర్చడాన్ని పక్కన పెట్టింది రాష్ట్ర అభివృద్ధికి సంపద సృష్టిస్తామని చెప్పిన నేతలు అందుకోసం ప్రజలపైనే భారం వేస్తున్నారు ఇప్పటికే కరెంటు ఛార్జీలతో ఎడాపెడా బాధేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు భూముల విలువలను అమాంతం పెంచేందుకు సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది ఛార్జీలు టాక్సీల పేరిట ప్రజల నుంచి ముక్కు పిండి మరి వేల కోట్లు వసూలు చేస్తోంది భూముల మార్కెట్ విలువను భారీగా పెంచేసి ప్రజల నెత్తిన మోయలేని భారం మోపేందుకు సిద్ధమైంది సాధారణంగా మార్కెట్ వాల్యూ ప్రకారం భూముల విలువ ఇరవై శాతం మాత్రమే పెంచాల్సి ఉంటుంది కానీ ప్రజల నుంచి డబ్బు దండుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం రెండు నుంచి మూడు రేట్లు ఎక్కువగా ఉండేలా భూముల విలువను సవరించనుంది ఇందుకోసం కొత్తగా లేయర్లు గ్రిడ్ల విధానాన్ని తీసుకొచ్చింది ప్రస్తుతం గ్రామీణ అర్బన్ ప్రాంతాలలో భూములను పలు రకాలుగా వర్గీకరించారు వ్యవసాయ భూమి అయితే మెట్ట మాగాని కన్వర్షన్ చేసిన భూమి ఇళ్ల స్థలాలు జాతీయ రహదారులను ఆనుకొని ఉన్న భూమి అంటూ పలు రకాలుగా విభజించారు భూముల క్లాసిఫికేషన్లను మారుస్తున్న కూటమి ప్రభుత్వం వాటి రేటును కూడా అమాంతంగా పెంచేస్తోంది కొత్తగా లేయర్ విధానాన్ని అమల్లోకి తెస్తూ ఒకే ప్రాంతంలో ఉన్న భూములకు వేర్వేరు రేట్లు ఫిక్స్ చేస్తోంది ఒక ప్రాంతంలో రోడ్డును ఆనుకొని ఉన్న భూమికి ఒక రేటు కాస్త దూరంగా ఉంటే మరో రేటు వాటి వెనక ఉన్న వాటికి ఇంకో రేటు నిర్ణయిస్తున్నారు అర్బన్ ప్రాంతాల్లోనూ రోడ్ల పక్కనున్న స్థలాలకు ఒక రేటు సందుల్లో వాటి వెనక ఉన్న వాటికి మరో రేటు నిర్ణయిస్తున్నారు వాణిజ్య స్థలాలకు సంబంధించిన క్లాసిఫికేషన్లు కూడా రకరకాలుగా మార్చి గ్రిడ్లు లేయర్లు పెడుతున్నారు ఇలా ఒకే ప్రాంతంలో ఉన్న భూమి మార్కెట్ విలువను రెండు నుంచి మూడు రకాలుగా పెంచుతున్నారు ఏరియా ప్రాతిపదికన కాకుండా భూమి ఆధారంగా రేటు పెట్టడంతో అన్ని ల్యాండ్స్ విలువలకు రెక్కలు రానున్నాయి ప్రతి గ్రామం పట్టణం ఏరియా మ్యాప్ ఆధారంగా ఈ రేట్లు ఫిక్స్ చేశారు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ఈ భారం ప్రజలపై వేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమవుతోంది ఈ మార్పు వల్ల ప్రస్తుతం ఉన్న మార్కెట్ విలువ యాభై నుంచి అరవై శాతం పెరుగుతాయి క్రయ విక్రయాలు జరిపినప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జీలు వడ్డన భారీగా ఉంటుంది ప్రజలపై మోయలేని భారం పడుతుంది